ప్రతిసారి నేను మన జర్నలిస్ట్ సోదరులందరూ మాట్లాడుతుంటారు మీడియా సోదరులందరూ మీరు ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడడానికి ఎందుకు నవ్వుతారు అది అంటే నాకు నిజంగా అంటే మీరు మా స్నేహం చెడిపోవాలని కోరుకున్నది మేము ఒకలా కనిపిస్తుందని చెప్తా ఉంటాం మాకు బీజేపీకి చాలా బాగుంది మరి ఎందుకు ఇద్దరు కలిసి పని చేయట్లేదని అంటారు నాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది ఆ సోషల్ డిస్టెన్సింగ్ కరోనా తగ్గిపోయింది ఆ సోషల్ డిస్టెన్సింగ్ కూడా తగ్గిపోద్ది కాదు దానికోసం ముందు ఇప్పుడు మేము ముందుగా రేపు నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రేపు హాజరు కాలేకపోతున్నాను కానీ ముందు అనుకున్న పనుల వల్ల బీజేపీ నేషనల్ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్నారు ఆయనకి ఆ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎవరన్నా మాట్లాడితే రేపు పొద్దున మీరు లేరు అని అంటే అవన్నీ బాగున్నాయి కానీ ప్రస్తుతం ఉన్న నా ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల అది కూడా ఏంటంటే మనందరం కలిపి సమన్వయపరిచి ఎలా ముందుకెళ్ళాలని ఒక బలమైన ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్దాం దీన్ని తీసుకెళ్ళి ఈలోపు మేము మన 2-3 పర్యాలు నేను కూడా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు కూడా వారికి తెలియజేసింది కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా క్షీణించినాయి అభివృద్ధి ఎలా ఉంది అప్పులతో ఎలా ముంచేశారు పోలవరం ఎలా ఆగిపోయింది రైతులకి రుణాలు గిట్టుబాటు ధరలేక ఎలా సతమతం అవుతుంది ఇవన్నీ చాలా వరుసగా చెప్పుకుంటూ వచ్చాను ఈ ఎక్స్చేంజ్ జరిగింది మా ఇద్దరి మధ్య సో మీకు ఏమవుతుంది బీజేపీ ఫ్రంట్ అని మీకు ఏదన్నా ఆలోచన ఉంటే అది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుందండి వన్ సైడ్లో పోయి చెప్పారా ఇప్పుడు వార్ ఒకప్పుడు వన్ సైడ్లో పోయింది ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం సో నేనేమనుకున్నానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఎన్నికంటే కూడా స్టేట్ స్టెబిలిటీని ఆశించేవాడిని నేను కొత్త తరం కోసం నిలబడాలనుకునేవాడిని ఏదో కుర్రోడికి వస్తే 10 కేజీలు బియ్యం ఇచ్చేద్దాం లేదంటే ఒక 7,000 ఉద్యోగం ఇచ్చేద్దాం కాదు వాళ్ళకి 10 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వాలి అలా చూడాలనుకుంటా ఉన్నాం సో ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎప్పుడు మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంతసేపు ప్రత్యర్థులను చూస్తాం అసలు మనందరిలో ఐక్యత ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి మనందరిలో ఐక్యత ఉందా మనం ఉన్న 10 మందిలో నేను ఒకసారి తగ్గుతాను ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014లో సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప మనం జగన్ గారు బైబిల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు కానీ నేనైతే ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకి వచ్చే దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాను సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతూ ఉన్నారు నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను తగ్గాల్సినంత వరకు తగ్గాను 2014లో తగ్గాం 2019 ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే చాలామంది ఇందాక మా పొద్దునుంచి నిన్న నుంచి మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటే నా ముఖత ఎవరు చెప్పలేదు జాతీయ నాయకులు చెప్తే నేను మీకు తెలియజేస్తాను అంతే పేపర్లో చూసి బేస్ చేసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేస్తాను అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను అన్నిసార్లు తగ్గాం ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక కానీ అది అలాగే అంటే అంటే పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి పదవి లేకపోతే మనం ఆగిపోం ఓడిపోయిన వాళ్ళం పదవి వస్తే పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం పదవి లేకపోతే ఇంకా బాగా చేస్తాం అంతే తప్ప దాంట్లో బాగా చేయడం అంటే పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు ఉంటుంది ఎక్కువ అధికారాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా రైతాంగానికి అందుకని భవిష్యత్తు పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంత కాలం తగ్గాం స్టేట్ ఇంట్రెస్ట్లను కాపాడుతూ వచ్చాం ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం అది అందరి మనొక్కల చేతిలో లేదు ఇది ఒక జనసేన దృష్టిలో లేదు మిగతా చేతిలో కూడా ఉంది దాన్ని బట్టి చూద్దాం ఎలా జరుగుద్ది అంటూ అది మీరు కూడా దాన్ని మీ స్థానిక నాయకులందరూ తెలియచేయండి మీ ఆలోచన విధానాన్ని అలాగే ముఖ్యంగా జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది ఒకటి జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యం అయి తీసుకున్నా రెండే జరగాలి భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం జస్ట్ మాట్లాడుకుందాం దీంట్లో నాకే ఇబ్బంది లేదు మాట్లాడటానికి లేదా జనసేన ఒకటే స్థాపించడం ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు బాణీ సంఖ్యలో తప్ప నేను అన్నిటికీ సిద్ధం కాదు ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు మేము ఎప్పుడు తగ్గే ఉంటాం ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి సార్ కొంచెం లైట్ వేలో మాట్లాడింది దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ లేదని బీజేపీ దేశ నాయకులకు తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు చంద్రబాబు నాయుడుకి తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడని 2 రోజుల క్రిందట కామెంట్ మీ మీడియా వాళ్ళు అందరూ అడుగుతున్నారు కనుక నేను మీ గురించి కామెంట్ చేస్తున్నాను ఇంటర్వ్యూలు అడుగుతున్నారు కాల్ చేస్తున్నారు సార్ కామెంట్ చేయండి అంటున్నారు మెసేజ్లు పెడుతున్నారు అంటున్నారు ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ విషయం ఆల్రెడీ 100 సార్లు చెప్పాను ఆయనకు మతి స్థిమితం ఉంటే 2008 నుంచి ఇప్పుడు వరకు ఇన్ని పార్టీలు మారుతాడా మొదట ప్రజారాజ్యం పార్టీ యూత్ ప్రెసిడెంట్ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయ్యాడు తర్వాత 2011 ఆయన జనసేన పార్టీ పెట్టాడు బాబు తమ్ముడు పార్టీ పెట్టాడు అని చాలా సంతోషించాను అన్నికంటే పోరాడతాను అన్నికంటే వరస్ట్ అయిపోయాడు చిరంజీవి కంటే వెంటనే 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చాడు మరలా టీడీపీకి మద్దతు ఇచ్చాడు 5 మరలా 2019లో బీజేపీని టీడీపీని తిట్టి బిఎస్పీ మాయావతి విశాఖపట్నం వస్తే తన పాదాల మీద కాలు మీద పడ్డాడు బాధేసింది తర్వాత సిపిఐ-సిపిఎం మంచి పార్టీ ఓట్ బ్యాంక్ ఉందా లేదా కానీ నేను ఎప్పుడు సిపిఐ-సిపిఎం లైక్ చేస్తాను చిన్ననాటి నుంచి 1981 నుంచి వారికి కొన్ని మోరల్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవినీతి లేకుండా చేయాలని మరి ఎందుకు వాళ్ళు ఓట్ బ్యాంక్ లేదో అర్థం. పవన్ కళ్యాణ్ గారికి సిపిఐ సిపిఎం అంటే ఎప్పుడు 8-9 పార్టీలు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో పవన్ కళ్యాణ్ ఎలైన్స్ పోనీ అది అయిపోయింది కదా ఊరుకోవచ్చు కదా తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వేంటి మీటింగ్ పెట్టి ప్రెస్ని పిలిచి 3 ఆప్షన్స్ ఉన్నాయట పవన్ కళ్యాణ్కి ఒకటి बीजेपी तो कंटिन्यू होता बीजेपी वाले उद्दाटना अमित शाह गारी अपॉइंटमेंट इव्वला कावालंटे नन्नु अडुगु नेनु इप्पिस्ता निन्न 3 सार्लु माट्लाडा मीकु अपॉइंटमेंट कावालंटे नेनु अमित शाह गारितो लोपाला गारितो नड्डा जी गारि मुगुरु ना शिष्युले गनुक तम्मुडु मीकु अपॉइंटमेंट इस्ता कानी नीकु वोट बैंक लेदनि वाळ्ळु निन्नु पट्टिंचुकोवट्लेदु नीकु रोड मैप इव्वट्लेदु अक्कड एवरो पोतुराजु वेरुराजु सोमराजु उन्नारु आयन मा कैंडिडेट बीजेपी कैंडिडेट पवन कल्याण अंचना इदंता हेरन अरे मोदटि दानिकि मोडुलेडि कल्लानिकि कल्याणं अन्नट्टु बीजेपी के 100% ओट्लु लेवु पर प्राइम मिनिस्टर गा इव्वच्चु कदा सोमराजु नीकु कापुल मीद अंत प्रेम उंटे नी कापु तम्मुडि मीद प्रधानमंत्री गा डिक्लेर चेसेसे ना तम्मुडि पवन कल्याण मुख्यमंत्री गा एंदुकु डिक्लेर चेस्तावु अंकने सोमराज वीरराजु पोलराजु बीजेपी अति त्वर इला पिचि पिचि माटलु बीजेपी अधिष्ठान पार्टी ने सपोर्ट बीजेपी अविनीति पार्टी अमी साधन प्रपंच देश राष्ट्र आर्गनजेशन पार्टी कांग्रेस पार्टी का सोनिया गांधी अन्नी निर्णय मुसराईपेट आवड़े अन्नी निर्णया बीजेपी पार्टी प्रोसीजर प्रोटोकाल आरएसएस कोर कमिटी पार्टी 125 मंदी लीडर्स अला निर्णय मिम्मेल्ल स्पोक्स पर्सन मीडिया मित्रुलु पिलवट्लेदु चाला विचारकं गेलचे पार्टी वదిలేసి जनसेना पार्टी गुरिंची टीडीपी पार्टी गुरिंची बीजेपी पार्टी गुरिंची మాట్లాడడం అది సమంజసమేనా అప్పప్పప్ప ఈ పెద్ద ఛాన్స్ పెద్ద డిబేట్ అంటే తమ్ముడు మాట్లాడాడు తమ్ముడు బొమ్ముసాడు తమ్ముడు అన్నాడు తమ్ముడు గర్జించాడు పవన్ కళ్యాణ్ తమ్ముడు కన్ను మూసాడు కన్ను తెరిచాడు తప్పు చేశాడు అబ్బా रेटिंग लेना 25-30 मंद वाचना यूट्यूब नूपे रेटिंग लेना आरके गार इंटरव्यू चैसे 60 लक्षल मंद चूसर यूट्यूब अन्नी चैनल इंटरव्यू चुस्को प्रजल का सब्जेक्ट माटादा अभिवृद्धि लक्षल को अंदर ने मरोसारी ओके टीडीपी తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు కోరిక అందరికీ తెలుసు అడు పప్ప పప్పు కాదా ఉప్ప ఉప్పు కాదా సుగరా సుగర కాదా మాటలు వచ్చా మాటలు రావా అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంత అవినీతి పార్టీ లేదని అక్రమ పార్టీ లేదని లోకేష్ అన్నాడు 2019లో ఎన్నారు కదా మీ వీడియోలో అంటే హృదయంలో ఉన్నది సత్యం చెప్పాడు లోకేష్ తండ్రి కొంచెం మోసం చేస్తున్నాడు ఒక్కోసారి ఏడిస్తాడు ఒక్కోసారి డ్రామాలు ఆడతాడు ఏడవడంలో తప్పలేదు ఈ రేప్ కేసులో నేను ఏడ్చా మనసు బాధేస్తుంది ఒక చిన్న అమ్మాయిని తీసుకెళ్లి 5-10 మంది దుండగులు రేప్ చేశారంటే ఆ ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అయ్యి మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు అయి మాట్లాడితే పవన్ కళ్యాణ్ తమ్ముడు ఆ విషయం మాట్లాడితే కేసీఆర్ ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని వెంటనే మంత్రులు ఎమ్మెల్యేని బహిష్కరించారు కదా పార్టీలో నుంచి రేపు చేయడం కంటే అందులో ఒక బాలికను రేపు చేయడం కంటే పెద్ద పాపం ఏదైనా ఉంటుందా నరహత్య కంటే పెద్ద పాపం చిన్న అమ్మాయిని కూతురులా చూడవలసిన అమ్మాయిని రేపు చేయడం అన్నది ఇవన్నీ మానేసి కొంతమంది ఒక ఛానల్ ఉంది పేరు చెప్పను వాళ్ళ ముందు స్టార్ట్ చేస్తారు ఇలాంటి పలుకుమాల పనులన్నీ డిబేట్ ఏమైనా అదే ముఖ్యం ఏది ముఖ్యం పవన్ కళ్యాణ్ పడుకోవడం ముఖ్యం పవన్ కళ్యాణ్ నిలబడడం ముఖ్యం, పవన్ కళ్యాణ్ కన్నులెప్ప వేయడం ముఖ్యం, పవన్ కళ్యాణ్ పేరడం ముఖ్యం. రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పైపోయింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు, పాత ఉన్న లోపు 1 లక్ష కోట్లు. ఈ 8 లక్షల కోట్లు 1 రూపాయి బీజేపీ ఇచ్చిందా, ఇస్తుందా? 1 రూపాయి చంద్రబాబు నాయుడు తెచ్చాడా, తేగలదా? 1 రూపాయి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా, తేగలదా? వీళ్ళందరూ కలిస్తే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి తెస్తాడా డబ్బు? కనీసం కాపులారా 195% మీరు ఓటు వేయట్లేదు. అందుకనే జేడీ లక్ష్మీనారాయణ గారు, తోటా చంద్రశేఖర్ గారు, బండా మహేష్ లాంటి మాకెందుకు సార్ అని పెద్దలు అందరూ వదిలేశారు. ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్తో లేదు.